నమశివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవార్చన విధులు పుష్పార్చన ఫలదాన దీప విధి విశేషాలు తెలుసుకుందాం కార్తీక పురాణం చదవలేని వారు కనీసం విన్నా చాలు సకల కష్టాల నుండి విముక్తిని పొందుతారు అటువంటి పరమ పవిత్రమైన కార్తీక పురాణాన్ని వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ సంబల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణం యొక్క అధ్యాయాలను మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసీ దళాలతో కానీ పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరట ఎవరైతే ఈ కార్తీకంలో పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించేవారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదుట కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవ్వరూ ఉండరు అనడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టున్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టిగలిసిపోతాయట బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారట ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మావిడాకుల తోరణం కడతారో వారు పరమపదాన్ని పొందుతారని చెప్తారు పువ్వులతో కాని అరటి స్తంభాలతో కాని మండపము కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రమాణం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులు అవుతారు విష్ణువునకెదురుగా జపహోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితృలతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారట స్నానం చేసి తడి బట్టలతోనున్నవానికి పొడి బట్టని దానం చేసినవాడు పదివేల అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతాడట ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలైతే గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయట నల్లని లేదా తెల్లని అవిసి పూలతో హరి పూజలు చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖు పద్మ స్వస్తిగాది రంగవల్లుల్ని తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రిరాలవుతుంది విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయి నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పులుతో ఎవరైతే పూజిస్తారో వారు దీర్ఘాయువును పొంది అంత్యమున మోక్షాన్ని పొందుతారు విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు హరిణి మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలైతే సర్వనాశనమైపోతాయి తులసి గంధంతో సాలగ్రామ పూజను చేసిన వారు సైతం వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యం చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి భక్తియుక్తులై అన్నదానం చేసేవారి పాపాలైతే గాలికి మంచు తునకల్లా ఎగిరిపోతాయిట ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం మహానది స్నానం బ్రహ్మపత్ర భోజనము అన్నదానం ఈ నాలుగు ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ ఉంది దానాదుల్ని ఆచరింపని వారు లోభియ్ యథాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి తదుపరి నూరు పుట్టుకులు కూడా సునక యోనిలో జన్మించడం జరుగుతుంది కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి వెడతారట పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్య మండలంలోనే నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే అవిసి పువ్వుల మాలికతో శ్రీహరుడి పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారట మాల్యములు దళాలతో విష్ణువుని పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని కూడా చెప్తాను విను అసక్తులైన వాళ్ళు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాతస్నానాన్ని ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు ఇది కేవలం అశక్తులకే సుమా మహిష కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాల్ని చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి కార్తీక మాసం విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు తాము స్వయంగా సంకల్పపూర్వకముగా పూర్వకముగా విష్ణువుని పూజించేవాళ్లు పదాన్ని పొందుతారట కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాల్ని పఠించేవారు కొంతకాలం స్వర్గంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరాదుల్ని స్మరించకుండా ఉంటారో వారు ఏడు జన్మల పాటు నక్కలగా పుడతారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య వందలి సప్తమాధ్యాయం అంటే దిన పారాయణం సమాప్తం రేపు ఎనిమిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే